వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వరల్డ్. ఈ వీడియోలో నేను ఓవెన్ అండ్ ఓటీజీ గురించి మాట్లాడబోతున్నాను. సో మీరు కనుక ఓవెన్ కొనాలా ఓటీజీ కొనాలా అనే కన్ఫ్యూజన్ లో ఉంటే ఒక్కసారి ఈ వీడియో అంతా వాచ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో అయితే నేను ఓవెన్ అండ్ ఓటీజీ గురించి మాట్లాడతాను అండ్ ఓవెన్ కి ఓటీజీ కి ఉన్న డిఫరెన్సెస్ కూడా కంపేర్ చేసి చెప్తాను, వాటికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి మనం అవెన్ అంటే ఏంటి, ఓటీజీ అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాము. అవెన్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రోవేవ్ అవెన్. ఇది జస్ట్ మనము ఫుడ్ ని రీహీట్ చేసుకోవడానికి, డీ ఫ్రిడ్జ్ లో ఉన్న వాటిని డీ ఫ్రాస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెన్ ప్లస్ కన్వెక్షన్. సో ఇందులో మనము రీహీట్ చేసుకోవచ్చు అండ్ సింపుల్ కుకింగ్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, టోస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ అవెన్ ప్లస్ కన్వెక్షన్ అనే ఓవెన్లో అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఓటీజీలో వచ్చేసి మనము ఫుడ్ని రీహీట్ చేసుకోలేము అండ్ సింపుల్ కుకింగ్ కూడా చేసుకోలేము. ఇందులో ఓన్లీ టోస్ట్, గ్రిల్ అండ్ బేకింగ్ చేసుకోవచ్చు. ఇందులో మనము ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మూడిటి గురించి మనకు అర్థమైంది కాబట్టి మైక్రోవేవ్ ఓవెన్ కాకుండా ఓవెన్ విత్ కన్వెక్షన్ అండ్ ఓటీజీని ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్. ఓటీజీలో నేను చెప్పాను కదా టోస్టింగ్, గ్రిల్లింగ్ ప్లస్ బేకింగ్ చేసుకోవచ్చు. అదే ఓవెన్ విత్ కన్వెక్షన్లో టోస్టింగ్, గ్రిల్లింగ్, సింపుల్ బేకింగ్ ప్లస్ సింపుల్ కుకింగ్ అండ్ ఫుడ్ని రీహీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెపాసిటీ. మనకి ఓటీజీలో 60 లీటర్స్ కెపాసిటీ వరకు ఉంటాయి మార్కెట్లో. అదే అవెన్ విత్ కన్వెక్షన్కి అయితే మ్యాక్సిమం 32 లీటర్స్ కెపాసిటీ వరకు ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ప్రైజెస్. మనకి ఓటీజీతో కంపేర్ చేస్తే అవెన్ విత్ కన్వెక్షన్ అనేది ఎక్కువ ప్రైస్ పడుతుంది. మనకి ఓటీజీ 8 to 10,000 వస్తే అదే ఓవెన్ విత్ కన్వెక్షన్ అయితే 15 to 20,000 దాకా పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అన్నమాట. మనకి ఓటీజీ అనేది తక్కువ వెయిట్ ఉంటుంది క్యారీ చేయడానికి, అదే ఓవెన్ విత్ కన్వెక్షన్ అయితే కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది. అటు ఇటు మనము ఒక ఫిక్స్డ్ ప్లేస్ లేకపోతే ఓటీజీని అయితే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, కానీ ఓవెన్ విత్ కన్వెక్షన్ని అంత ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది అంతే. అండ్ మన నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి కంటైనర్స్ అనమాట. ఓటీజీలో గ్లాస్వి, సిలికాన్వి, సిరామిక్వి, మెటల్వి యూజ్ చేయొచ్చు. అదే ఓవెన్ విత్ కన్వెక్షన్లో ఓన్లీ గ్లాస్, సిలికాన్ అండ్ సిరామిక్వి వాడాలి, మెటల్వి ఇందులో వాడకూడదు. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి హీటింగ్. మనకి ఓటీజీలో ఎలక్ట్రిక్ కాయిల్స్ ద్వారా హీట్ అవుతుంది, అదే ఓవెన్ విత్ కన్వెక్షన్లో అయితే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా హీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హీట్ డిస్ట్రిబ్యూషన్. మనకి ఓటీజీలో తక్కువ ఈవెన్గా హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అదే ఓవెన్ విత్ కన్వెక్షన్లో కొంచెం ఎక్కువ ఈవెన్గా హీట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కుకింగ్ టైం అనమాట. మనకి ఓటీజీలో కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి, అండ్ ఓవెన్ విత్ కన్వెక్షన్లో అయితే కంపేర్డ్ విత్ ఓటీజీ తక్కువ టైంలోనే కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీ హీటింగ్ టైము. మనకి ఓటీజీలో స్లోగా హీట్ అవుతుంది అండ్ ఓవెన్ విత్ కన్వెక్షన్లో అయితే ఫాస్ట్గా హీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి పవర్ యూసేజ్ అనమాట. మనకి ఓటీజీలో అయితే పవర్ తక్కువగా కన్స్యూమ్ చేస్తుంది, అదే ఓవెన్ విత్ కన్వెక్షన్లో పవర్ అనేది కొంచెం ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఆటో కుక్ ఫంక్షన్ అనమాట. ఇది మనకి ఓటీజీలో ఉండదు, ఓన్లీ ఓవెన్ విత్ కన్వెక్షన్లో ఉంటుంది. ఇదేంటిదంటే మనం ఏదైనా ఐటమ్ని కుక్ చేయాలి, ఓవెన్లో చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది వాళ్ళు ఇస్తారు అండ్ దాని కోడ్ కూడా ఇస్తారు. మనం అది ప్రెస్ చేసి ఆ ఫుడ్ ఐటమ్ అనేది అందులో పెట్టేస్తే అదే ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. సో అదనమాట అవెన్ కి ఓటీజీకి డిఫరెన్సెస్. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు కనుక హోమ్ బేకర్స్ అయ్యండి, బేకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటే అండ్ ఎక్కువ క్వాంటిటీస్లో చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఓటీజీ. అదే మీరు కనుక సింపుల్ బేకింగ్, జస్ట్ అప్పుడప్పుడు బేకింగ్ చేస్తున్నట్లయితే మీరు హ్యాపీగా ఓవెన్ విత్ కన్వెక్షన్ అనేది తీసుకోవచ్చు.
సో అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ పాటికే మీకు ఒక క్లారిటీ వచ్చింటుంది అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేశాను. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, నాకు తెలిసిన వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. See you soon.